ఓం శ్రీ గురుభ్యో నమః. గురువాస్తు యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నా నమస్కారాలు. ఈరోజు మన టాపిక్స్ వచ్చేసి సిద్ధాంత్ గారికి మంచి ప్లాన్ ఇవ్వాలని ఉన్న యజమాని సహకరించకపోతే పనికిరానటువంటి ద్వారాలు ఉంటాయా, అవి ఎటువంటి వారికి ఉపయోగపడుతూ ఉంటాయి, ఎన్ని వాస్తు దోషాలున్నా అటువంటి ఇళ్లలో తీవ్రమైనటువంటి సమస్యలు లేకుండా కుటుంబ సభ్యులు నివసించడానికి దోహదపడేటువంటి విషయాలు ఏమిటి, యజమాని నిర్ణయం మేరకు మోడిఫికేషన్స్ చేయవచ్చా, నిర్మాణంలో పంచలు ఏర్పాటు చేసుకోవడం జరుగుతూ ఉంటుంది, వరండాలు ఏర్పాటు చేసుకోవడం జరుగుతూ ఉంటుంది, ఆ పంచలలో బాత్రూములను ఏర్పాటు చేసుకోవచ్చా, ప్లానింగ్లో చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల యజమాని ఎంతవరకు నష్టపోవడం జరుగుతూ ఉంటుంది, ఇలాగ మీకున్నటువంటి కొన్ని వాస్తుపరమైనటువంటి సందేహాలకు సంబంధించి ఈరోజు మన ఈ వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. ముందుగా నా పేరు దుర్గా సాయినాథ్. మీకు గలటువంటి వాస్తుపరమైనటువంటి సందేహాల కొరకైనా సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీకు గల వాస్తుపరమైనటువంటి సందేహాలకు సంబంధించి సజెషన్స్ తీసుకోగలరు. అదేవిధంగా నూతన గృహ నిర్మాణాల ప్లాన్ల కొరకు కూడాను సంప్రదించగలరు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి సజెస్ట్ చేయండి. తద్వారా మీతో పాటు వారు కూడా వాస్తుకు సంబంధించినటువంటి సరైన నాలెడ్జ్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. టాపిక్లోకి వెళ్ళిపోతే ముందుగా ప్లానింగ్లో చేసేటువంటి చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల యజమానులు ఎంతవరకు నష్టపోతారు, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఒక ప్లాన్కి సంబంధించి 45 అడుగుల పొడవు, 58 అడుగుల వెడల్పు ఉన్నటువంటి తూర్పు రోడ్డుకు సంబంధించినటువంటి ప్లాన్, ఇంజనీర్కి సంబంధించినటువంటి ప్లాన్ తీసుకున్నారు, ఇంప్లిమెంటేషన్ అనేది స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసిన తర్వాత నిర్మాణంలో ఉన్నటువంటి కొన్ని రకాలైనటువంటి లోపాల వలన నిర్మాణం అనేది డిలే అవుతూ రావడం జరిగింది. తర్వాత మన కన్సల్టేషన్ తీసుకున్నారు, తర్వాత నేను ప్లాన్ చెక్ చేశాను. చెక్ చేసిన తర్వాత వారికి కావాల్సినటువంటి నీడ్స్లో కామన్ బాత్రూమ్ ఒకటి అడిగారు. ఎగ్జిస్టింగ్గా ఇక్కడ ఉన్నటువంటి బాత్రూమ్ డిగ్రీల పరంగా చూసుకున్నప్పుడు అక్కడ సజెస్టబుల్ కాదు అని చెప్పేసి నేను చెప్పడం జరిగింది. తర్వాత ఒకవేళ కామన్ బాత్రూమ్ కావాలంటే ప్లింత్ ఏరియాలో తీసుకొని యూజ్ చేసుకునేలాగా ఉంది, అవకాశం ఉండింది, కానీ ప్రజెంట్ ఎగ్జిస్టింగ్గా ఈ ప్లాన్కి సంబంధించి కంప్లీట్గా కన్స్ట్రక్షన్ అనేది బేస్మెంట్ లెవెల్ కూడా దాటి రావడం జరిగింది. కాబట్టి ఎగ్జిస్టింగ్గా పిల్లర్లను పెంచడము, సెట్ బ్యాక్స్ని పెంచడము ఇట్లాంటివి మనం ఏమి చేయడానికి పాసిబిలిటీ లేదు. కాబట్టి ప్లాన్లో వారు చేసినటువంటి మిస్టేక్ వల్ల సరైనటువంటి ప్రదేశంలో బాత్రూమ్ పెట్టుకోకుండా అయిపోయినటువంటి సిచ్యువేషను. అదేవిధంగా వాష్ ఏరియాకి సంబంధించి కూడా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ టోటల్ ప్లాను నియర్లీ 22 డిగ్రీస్ టిల్ట్ ఉన్నటువంటి ప్లాను. ఇక్కడ ఆగ్నేయం కిచెన్కి సంబంధించినటువంటి గదిలోనే మంచి ద్వారం వస్తుంది, ఇక్కడ ఏర్పాటు చేసుకోవడానికి వీలు పడుతుంది. ఇక్కడ ద్వారం ఏర్పాటు చేసుకొని సౌత్ సైడ్ ఉన్నటువంటి ఈ ఏరియా మొత్తాన్ని వాష్ ఏరియాగా వాళ్ళు యూజ్ చేయడానికి కూడాను అవకాశం ఉండింది. కానీ వీరు చేసినటువంటి చిన్న మిస్టేక్ ఈ సెట్ బ్యాక్లో దక్షిణ వైపు సెట్ బ్యాక్ని 2 అడుగుల 15 అంగుళం సైట్ అవుటర్ నుంచి సెంటర్కి తీసుకున్నారు. అంటే గోడలు తీసివేసిన తర్వాత ప్లాస్టింగ్లు అయిపోయిన తర్వాత మధ్యలో గోడకి కాంపౌండ్ గోడకి ఇంటికి మధ్యలో ఇంటి గోడకి మధ్యలో 2 అడుగులు మాత్రమే రావడం జరుగుతుంది. అదే ప్లానింగ్లోనే వారు ఇక్కడ కనీసం తక్కువలో తక్కువ 3 అడుగుల 3 అంగుళాలు వెడల్పును కనుక ఏర్పాటు చేసుకోగలిగినట్లయితే వారికి వాష్ ఏరియా కూడా చక్కగా దక్షిణం గల్లీలోనే వచ్చేసేసేది, కిచెన్లో నుంచి ఒక డోర్ ఇచ్చేసేసినట్లయితే మైడ్స్ రావడానికి, పని మనుషులు రావడానికి, వారికి వాటికి సంబంధించి కిచెన్కి సంబంధించినటువంటి పనులు చేసుకోవడానికి వాటన్నిటికీ అనుకూలతగా ఉండడం జరిగేది. కాబట్టి ఇక్కడ వీరు చేసినటువంటి ప్లానింగ్లో చేసినటువంటి చిన్న మిస్టేక్ వలన చాలా పెద్ద కంఫర్ట్ను కోల్పోవడం జరిగింది. తర్వాత ప్లానింగ్లో ముందుగా సిద్ధాంత్ గారిని అప్రోచ్ అవ్వకుండా చేసినటువంటి దానివల్ల కొన్ని నష్టపోవడం జరిగింది. సైట్ కన్స్ట్రక్షన్కి సంబంధించినటువంటి డిలే కావచ్చు, వాళ్ళు చేసినటువంటి స్ట్రక్చర్లో మిస్టేక్స్ చేయడం వల్ల మళ్ళీ ఆ పని సరి చేసుకోవడానికి సంబంధించి అమౌంట్ ఖర్చు కావడం కావచ్చు. యాక్చువల్గా ఈ టోటల్ కన్స్ట్రక్షన్కి సంబంధించి కాంపౌండ్ ఏరియాలో వాయువ్యం పెరగడం జరిగింది, సుమారుగా ఒక 7 అంగుళాలు, సుమారుగా 7-8 అంగుళాలు. అయితే నిర్మాణంలోకి వచ్చేసరికి పిల్లర్లు ఒకే లైన్లో కరెక్ట్గా లేవు, బేస్మెంట్ లెవెల్ వచ్చినప్పటికీ కూడాను కరెక్ట్గా ఉన్నటువంటి పొజిషన్ లేదు. ఎప్పుడైతే నిర్మాణంలో బెల్ట్ లెవెల్ వచ్చేసేసి కాంపౌండ్ లెవెల్లో మొత్తం వాయువ్యం పెరిగిందో ఆటోమేటిక్గా నిర్మాణం అనేది జాప్యం జరగడము, లేట్ అవ్వడము, పనివాళ్ళు మారడము మనం ప్రీవియస్గా కూడాను ఎన్నో వీడియోల్లో చెప్పుకోవడం జరిగింది. వాయువ్యంలో ఎప్పుడైతే నిర్మాణంలో దోషాలు ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంటుందో ఆ దిశ పెరగడం కావచ్చు, తగ్గడం కావచ్చు, ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయో
ఈ పని నిర్మాణ దశలోనే పని వాళ్ళకు సంబంధించినటువంటి సమస్యలు రావడం జరుగుతుందని చెప్పేసి నేను ప్రీవియస్ వీడియోలో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇక్కడ వీళ్ళు కూడాను అటువంటి ప్రాబ్లం ఫేస్ చేసేసారు. తర్వాత మరలా వేరొక కాంట్రాక్టర్ మాట్లాడుకోవడం, వేరే పని వాళ్ళని మాట్లాడుకోవడం, అవన్నీ కూడా మళ్ళీ తర్వాత చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి నిర్మాణంలో చేసేటువంటి చిన్న మిస్టేక్ వలన కంఫర్ట్స్ కోల్పోవడము, నిర్మాణం లేట్ అవ్వడము, నిర్మాణం జాప్యం అవ్వడము, ధనం అనవసరంగా వృధా కావడం, ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. సిద్ధాంతి గారి పర్యవేక్షణ తీసుకోవాలి అని అనుకున్నప్పుడు ముందుగానే ప్లాన్ మొదలుపెట్టే దశలోనే సిద్ధాంతి గారికి ఇచ్చేటువంటి ఫీజు విషయంలో వెనకాడకుండా మీరు సిద్ధాంతి గారికి చూపించుకొని ప్లాన్కి సంబంధించి మార్కింగ్ కావచ్చు, కన్స్ట్రక్షన్కి సంబంధించిన మార్కింగ్ కావచ్చు, ఆ పర్టికులర్ సిచ్యువేషన్స్కి సంబంధించి ఆ టైం వచ్చినప్పుడు సిద్ధాంతి గారిని పిలిపించుకొని మీరు చేసుకోవడం ద్వారా నిర్మాణంలో లోపాలు లేకుండా ఉన్నట్లయితే కన్స్ట్రక్షన్ సజావుగా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. లేదు అని అంటే తర్వాత మీరు సిద్ధాంతి గారిని పిలిపించుకున్న మీరు చేసినటువంటి పనుల వల్ల నష్టపోయి ధనం వృధా అయిపోయి పని వేస్ట్ అయిపోయి మరలా సిద్ధాంతి గారిని పిలిపించుకున్నప్పుడు అప్పుడైనా ఆయనకి డబ్బులు ఇవ్వాల్సిందే. కాబట్టి ఆ విషయంలో మాత్రం నేను ఎన్నో వీడియోలో చెప్పాను, ఇక్కడ కూడా చెప్తున్నాను, సిద్ధాంతి గారికి ఇచ్చేటువంటి ఫీజు విషయంలో, సిద్ధాంతి గారిని సెలెక్ట్ చేసుకునేటువంటి విషయంలో లేట్ చేశారు అని అంటే నష్టపోయిన తర్వాత అప్రోచ్ అయిన తర్వాత పెద్దగా ఫలితం ఉండకపోవచ్చు కొన్నిసార్లు. కాబట్టి అది సిచ్యువేషన్ బట్టి మీరు అర్థం చేసుకొని సిద్ధాంతి గారిని, సిద్ధాంతి గారి యొక్క సూచనలు ఫాలో అవ్వాలి అని అంటే ముందుగానే ఫాలో అవ్వడం అనేది మంచిది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మనం ఇచ్చినటువంటి అలాంటి ప్లాన్కి సంబంధించి వాళ్ళు ఈ ప్లాన్ చూసిన తర్వాత నిజమేనండి మేము కంఫర్ట్ కోల్పోయామని చెప్పేసి వాళ్ళు ఫీల్ అవ్వడం జరిగింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మనం ఇచ్చినటువంటి ఒక ప్లాన్కి సంబంధించి సుమారుగా 45 అడుగులు వెడల్పు, 60 అడుగులు పొడవుకు సంబంధించి, ఈస్ట్ ఫేసింగ్కి సంబంధించి మనం ఇచ్చినటువంటి ప్లాన్కి సంబంధించి ఇక్కడ దక్షిణం వైపు కిచెన్ పక్కగా ఒక వాష్ ఏరియా లాగా ఇవ్వడం జరిగింది. ప్లాట్ఫామ్ వాష్ ఏరియా లాగా ఇన్సైడ్ వచ్చినటువంటి అరేంజ్మెంట్స్ ఇన్సైడ్ వచ్చినప్పటికీ బయట వైపుకి వచ్చేసరికి ఒక షింక్ ఏరియా పక్కన ప్లాట్ఫామ్ అనేది డోర్ కట్టు ఇటు ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు నోటీస్ చేయొచ్చు. కాబట్టి ప్లానింగ్ దశలోనే మొత్తం అన్నింటినీ మనం కరెక్ట్గా చెక్ చేసుకొని ఆ డైమెన్షన్స్కి సరిపోయేలాగా ఉంటాయా లేదా చూసుకొని గ్రౌండ్ ఫ్లోర్కి ఎలాగొస్తుంది, ఫస్ట్ ఫ్లోర్కి ఎలాగొస్తుంది అని చెప్పేసి చెక్ చేసుకొని చేసుకోవటం వల్ల నిర్మాణ దశలో మీరు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆ నిర్మాణం ముందుకు వెళ్ళిపోవడానికి మీ కంఫర్ట్స్ ఏవైతే ఉంటాయో ఆ కంఫర్ట్స్ అరే మనం ఈ మిస్టేక్ చేయకుండా ఉండుండాల్సింది అనేటువంటి భావన లేకుండా ఆ కంఫర్ట్స్ మిస్ కాకుండా ఉండడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి సిద్ధాంతి గారిని ఎంచుకునేటప్పుడు సరైనటువంటి నాలెడ్జ్ ఉన్నటువంటి సిద్ధాంతి గారిని ఎంచుకోవాలి. అదేవిధంగా ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా ఇంటి నిర్మాణంలో ఆయన సలహాలు ఇవ్వడానికి ఆయనకి అవకాశం ఉండుండాలి. మోడర్నైజ్డ్ సిచ్యువేషన్స్కి సంబంధించి సలహాలు కూడా ఇచ్చేటువంటి అవకాశం ఉన్నప్పుడు ప్రజెంట్ మీరు చేసేటువంటి ఈ కన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉంటూ ఉంటాయో వాటికి సంబంధించి మీకు నిర్మాణంలో మంచి పాసిబిలిటీస్ రావడానికి కూడా అవకాశం ఉంటుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఈ టోటల్ ప్లాన్కి సంబంధించి కాంపౌండ్ యాక్చువల్గా సైట్కి మూలమట్టానికి లేదు, కానీ డ్రాయింగ్లో వాళ్ళకి అది అలాగే మెన్షన్ చేస్తూ టోటల్ డ్రాయింగ్ని అయితే ఇచ్చాను, అది కన్స్ట్రక్షన్ లెవెల్లో వాళ్ళు అవన్నీ సరి చేసుకుంటారు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు మాస్టర్ బెడ్రూము, తర్వాత షవర్ ఏరియా, బాత్రూము, తర్వాత చిల్డ్రన్ బెడ్రూము, బాత్రూమ్ ఏరియా, ఇక్కడ బ్రషింగ్ ఏరియా. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే కిచెను, డైనింగ్ ఏరియా, పూజ రూమ్, అదేవిధంగా లివింగ్ ఏరియా, మెయిన్ డోరు, మెయిన్ డోర్ పక్కన 2 విండోస్, అదేవిధంగా ఉత్తరం వైపు ద్వారము, దక్షిణం వైపు ద్వారము, దక్షిణం వైపు ద్వారానికి సంబంధించి ఎదురుగా ఒక కిటికీ, ఇవన్నీ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఈ టోటల్ ప్లాన్లో. వాటర్ సంప్ కావచ్చు, మెట్లు కూడాను ఇంటికి ఆనుకోకుండా ప్లానింగ్లో ఇచ్చినటువంటి సందర్భం. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు మెట్లకి ఇంటికి మధ్యలో 2 అడుగులు 1.5 అంగుళం మనం గ్యాప్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇలాంటి అన్ని పాసిబిలిటీస్తో మనం ప్లాన్ ఇవ్వాలి అనుకున్నప్పుడు అక్కడ సైట్కి సంబంధించినటువంటి పాసిబిలిటీస్ ఉండాలి, డిగ్రీస్కి సంబంధించినటువంటి పాసిబిలిటీస్ ఉండాలి. అదేవిధంగా ఆ స్థలం యజమాని మేము చెప్పేటువంటి విషయాలను ఇంట్రెస్ట్గా అబ్జర్వ్ చేస్తూ అది చేసుకోవడానికి ప్రయత్నం కూడా చేయాలి. లేదు అని అంటే మాత్రం వాటిని మనం ఏమి చేయడానికి అవకాశం ఉండదు. తర్వాత వరండాలలో, పంచలలో బాత్రూమ్లు ఏర్పాటు చేయవచ్చా? ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే తూర్పు ఫేసింగ్కి సంబంధించినటువంటి హౌస్కు సంబంధించి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే బాత్రూమ్స్ కరెక్ట్గా మెట్లకు మధ్యలో ఇచ్చేసేసారు.
ప్రధాన గృహం ఇక్కడ ఇంతవరకు ఆగిపోయింది. ఇదంతా కూడా బయట వరండా తీసుకున్నారు, మెట్లకి సంబంధించి వరండాకి సంబంధించి ప్లాన్ చేశారు. కానీ బాత్రూంలు ఏం చేశారంటే ఈ వరండాలోనే ఏర్పాటు చేశారు. ఇవి ఎక్కువగా రాయలసీమ సైడ్ చేయడానికి ఎక్కువ పాసిబిలిటీస్ ఉంటూ ఉంటాయి, వాళ్ళు ఎక్కువ వరండాలు కోరుకుంటుంటారు. ఇక్కడ మనం చేసినటువంటి ఈ అపాయింట్మెంట్ కూడాను ఆదోనికి కొంత దూరంలో, ఒక 20 కిలోమీటర్స్ దూరంలో ఉన్నటువంటి అపాయింట్మెంట్కు సంబంధించి. ఈ విధంగా నిర్మాణంలో మనం దోషం క్రియేట్ చేయటం వల్ల, ఆ పర్టికులర్ ప్లేస్లో ఉన్నటువంటి దోషం వల్ల గృహస్థులు ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. ఇంట్లో ఉన్నటువంటి యజమాని ఇంట్లోకి వెళ్ళిన తర్వాత జస్ట్ 1 ఇయర్ లోపే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు. ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు, అనారోగ్యమైనటువంటి సమస్యలు, తీవ్రమైనటువంటి అనారోగ్య సమస్యలను ఆయన ఫేస్ చేయడం జరిగింది. కాబట్టి ఇక్కడ పర్టికులర్గా తూర్పులో వచ్చినటువంటి వరండాలో ఆగ్నేయం వైపుగా ఈ బాత్రూములు ఇవన్నీ వీరు ఏర్పాటు చేయడం వల్ల చాలా ఇబ్బందులకి గురైనటువంటి సిచ్యువేషన్. రిమైనింగ్ థింగ్స్ కాంపౌండ్స్కు సంబంధించి అవన్నీ కూడా అబ్జర్వ్ చేశాను. ఇక్కడ ఈ ఏరియాస్లో ఎక్కువగా ఈ బండలు ఏవైతే ఉన్నాయో బండలతోనే వీరు కాంపౌండ్లను ఏర్పాటు చేస్తారు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, గోడలతో, ఎటువంటి గోడలతో కాకుండా బండలు పెట్టేసేసి భూమి లోపలికి ఒక 6 అడుగులు బండ తీసుకుంటే ఒక అడుగు భూమి లోపలికి ఆ బండను పెట్టేసేసి అలాగా స్ట్రక్చర్ని ఫుల్ఫిల్ చేస్తూ రావడం జరుగుతుంది. తర్వాత వీధి పోటు కూడా వీళ్ళ హౌస్కు సంబంధించి ఒకటి ఉండడం జరిగింది. వాటన్నిటికని సంబంధించినటువంటి పరిష్కారాలు ఇస్తూ ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ డ్రాయింగ్ కూడా ఇచ్చి రావడం జరిగింది. ఈ విధంగా చేసుకోండి, మీకు ఇబ్బందులు లేకుండా ఉంటాయని చెప్పేసి చెప్పి రావడం జరిగింది. కాబట్టి నిర్మాణంలో వరండాలలో, పంచలలో, బాత్రూంలు ఏర్పాటు చేయటం వల్ల దోషంగా పరిగణించడం జరుగుతూ ఉంటుంది. కొన్నిసార్లు ఇంటి యజమానులకి తొందరగా వాటి యొక్క దుష్ప్రభావాలు ఉండొచ్చు. కొన్ని సందర్భాల్లో వాటి యొక్క ఫలితాలు కొంత టైం కూడా పట్టచ్చు. కాబట్టి బాత్రూంలో మనం వరండాలు ఏర్పాటు చేసుకున్న మనకేం ప్రాబ్లం లేదు కదా అని చెప్పేసి మీరు అనుకున్నట్లయితే దానికి నేనేం చేయలేను. చాలామంది ఏం చెప్తూ ఉంటారంటే, ఏదైనా ఒక అపాయింట్మెంట్కి వెళ్ళినప్పుడు, సార్ మా ఇంటి పక్కన వాళ్ళు అలాగే ఏర్పాటు చేసుకున్నారండి, వెనక వాళ్ళు అలాగే ఏర్పాటు చేసుకున్నారు, మా ఇంటి ముందు కన్స్ట్రక్షన్ చేసుకున్న వాళ్ళు అలాగే చేసుకున్నారు, మా ఊరు మొత్తం అలాగే చేశారండి. నేను రీసెంట్ టైమ్స్లో ఒక అపాయింట్మెంట్కి, గోదావరి జిల్లాలో అపాయింట్మెంట్కి వెళ్ళినప్పుడు, నైరుతిలో వారి ఇంట్లో స్టోర్ రూమ్ ఏర్పాటు చేశారు. కాంపౌండ్లో పడమర గోడను, దక్షిణ గోడను హద్దు చేసి ఒక స్టోర్ రూమ్ ఏర్పాటు చేసేసారు. కొత్తగా ఏర్పాటు చేసిన కన్స్ట్రక్షను, సుమారుగా ఒక 1.5 ఇయర్ బ్యాక్ ఏర్పాటు చేసుకున్నటువంటి కన్స్ట్రక్షన్ ఐ థింక్. నేను ఇది ఇలాగ ఉండకూడదండి, దీన్ని తీసేయండి అని చెప్పేసి చెప్తే, ఆయన నాతో డిస్కస్ చేసిన విషయం ఏంటంటే, సార్ మా ఊరు మొత్తం కాదండి, ఈ జిల్లాలు తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో మీరు ఎక్కడ అబ్జర్వ్ చేసిన ఇలాగే ఉంటాయండి అని చెప్పేసి చెప్పారు. నేను అబ్జర్వ్ చేశాను, మ్యాక్సిమం హౌసెస్లో అందరికీ కూడాను నైరుతి విదిక్కులో స్టోర్ రూము లేకపోతే బాత్రూము ఏదో ఒక కన్స్ట్రక్షన్ అనేది వాళ్ళు ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంటుంది కాంపౌండ్స్లో. కానీ వాటికి సంబంధించినటువంటి ఫలితాలు అందరికీ అలా ఒకేలాగా ఉండాలన్నటువంటి నియమం ఏమి లేదు. సందర్భాన్ని బట్టి, ఆ కుటుంబ వ్యక్తులకు సంబంధించి, వారి యొక్క జన్మజాతకాలను బట్టి, వాళ్ళ పరిస్థితిని బట్టి, చేసే వృత్తిని బట్టి, చాలా థింగ్స్కి సంబంధించి ఆ రిజల్ట్స్ బేస్ అయ్యి ఉండడం జరుగుతుంది. బట్ ఏదేమైనప్పటికీ కూడాను కుటుంబ సభ్యులు, ఆ ఇంట్లో నివసించేటువంటి వ్యక్తులు సంవత్సరంలోనా, 6 నెలల్లోనా, 6 సంవత్సరాల తర్వాత, 10 సంవత్సరాల తర్వాత, 12 సంవత్సరాల తర్వాత ఏదో ఒక టైంలో ఆ దోషానికి సంబంధించినటువంటి తీవ్రతను ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అలాంటప్పుడు ఏమవుతుందంటే, ఆ దోష తీవ్రత యొక్క ప్రభావం ఇంకా ఎక్కువగా ఉండొచ్చు. కొన్ని సందర్భాల్లో వాటి యొక్క తీవ్రతకి కుటుంబ సభ్యులు వాటిని ఫేస్ చేసే పరిస్థితులు కూడా ఉండవు, చాలా ఇబ్బందులు కూడా పడుతూ ఉంటారు. కాబట్టి మనకి ఇప్పుడు ప్రస్తుతానికి ఏం ప్రాబ్లం లేదు కదా అని చెప్పేసి మీరు ఆలోచించారు అన్నట్లయితే దానికి మనం ఏం చేయలేము. తర్వాత, ఇంటి యజమాని నిర్ణయం మేరకు మోడిఫికేషన్స్ చేయొచ్చా? ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఎటువంటి నేమ్స్ ఏం లేనటువంటి స్ట్రక్చర్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఈ ప్లాన్కి సంబంధించి సుమారుగా ఒక 4 ఇయర్స్ బ్యాక్ నేను అపాయింట్మెంట్ చేయడం జరిగింది. అపాయింట్మెంట్ చేసినప్పుడు నేను అబ్జర్వ్ చేసినటువంటి విషయాలు, ఈ మెట్ల కింద ఒక బాత్రూమ్ వచ్చింది, ఫిజికల్ ఎక్స్టెన్షన్ ఉండింది. అదేవిధంగా నైరుతిలో విధి మూలలో 2 బాత్రూమ్స్ రావడం జరిగింది. డిగ్రీల ప్రకారంగా చెక్ చేసుకున్నప్పుడు కూడాను ఆ బాత్రూంలో ఒకటి పడమర నైరుతి, ఇంకొకటి పడమరలో వచ్చినటువంటి సిచ్యువేషను. తర్వాత వీరు రీసెంట్ టైమ్స్లో ఏం చేశారంటే, నేను ఒక 4 ఇయర్స్ బ్యాక్ వీరికి సంబంధించినటువంటి సైంటిఫిక్ రెమెడీస్ చేశాను. ఆ రెమెడీస్ చేసిన తర్వాత వాళ్ళు సమ్ బెటర్ ఫీల్ అయ్యారు. స్టిల్ ఇప్పటికీ కూడాను ఆ రెమెడీస్ని జాగ్రత్తగా వాళ్ళు
మెయింటైన్ చేసుకుంటూ వచ్చారు. నేను 4 సంవత్సరాల తర్వాత కూడా వాళ్ళ అపాయింట్మెంట్కి వెళ్ళినప్పుడు ఆ రెమెడీస్ని వాళ్ళు చేయడం జరుగుతుంది. ఎప్పుడు వాటిని శుభ్రపరచుకోవడము, నీట్గా ఉంచుకోవడము, అవన్నీ కూడా చేయడం జరిగింది. అయితే రీసెంట్ టైంలో ఏం చేశారు అని అంటే, సార్ మా ఇల్లు మేము మాడిఫికేషన్ చేయాలనుకుంటున్నామండి, ఒకసారి ఇంజనీర్తో నేను తీర్చుకున్నటువంటి ప్లాన్ను మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి అని చెప్పేసి నాకు ప్లాన్ ఫార్వర్డ్ చేశారు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు ప్లాన్కి సంబంధించి. ఇక్కడ మాస్టర్ బెడ్రూము, చిల్డ్రన్ బెడ్రూము, తర్వాత ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించినటువంటి అటాచ్డ్ బాత్రూము, చిల్డ్రన్ బెడ్రూమ్కి సంబంధించినటువంటి అటాచ్డ్ బాత్రూము, తర్వాత వచ్చినటువంటి హాల్, సెంటర్లో వచ్చినటువంటి హాల్, కిచెన్, పూజ రూము, తర్వాత సిట్అవుట్, వాష్ ఏరియా, ఇలాగ వాళ్ళకి కావాల్సినటువంటి నీడ్స్ ప్రకారంగా ఒక ప్లాన్ అనేది వాళ్ళు డెవలప్ చేసుకోవడం జరిగింది. కానీ నేను ఈ ప్లాన్కి ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోనండి, ఇది అంత మంచి పాసిబిలిటీస్తో ఉన్నటువంటి ప్లాన్ కాదు, మీకు ప్లాన్ కావాలంటే ఇంకా వేరేలాగా మనం చేంజ్ చేద్దాము అని చెప్పేసి నేను చెప్పాను. రీసెంట్ టైంలో నేను ఆదోని వెళ్ళడం జరిగింది అపాయింట్మెంట్స్కి సంబంధించి. ఆదోని తర్వాత కర్నూలు అపాయింట్మెంట్స్లో భాగంగా ఆయన్ని వాళ్ళ హౌస్ని విజిట్ చేసి వారికి సంబంధించినటువంటి అన్ని థింగ్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. అదేవిధంగా వాళ్ళ విష్కు తగ్గట్టుగా కొన్ని మాడిఫికేషన్స్ చేస్తూ, కొన్ని పాసిబిలిటీస్, మంచి పాసిబిలిటీస్తో, కొన్ని అవకాశం లేకపోయినా కానీ వాటిని వదిలివేస్తూ ఒక ప్లాన్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మనం ఇచ్చినటువంటి ప్లాన్కి సంబంధించి, మొదట్లో సార్ నేను ఓన్లీ మాస్టర్ బెడ్రూమ్లో బాత్రూమ్ ఒక్కటే మార్చుకుంటానండి, నాకు వేరే ఏం అవసరం లేదని చెప్పేసి ఆయన చెప్పారు. చెప్పినప్పుడు ఈ ప్లాన్ నాకు, ఇంజనీర్ ప్లాన్ నాకు ఫార్వర్డ్ చేసినప్పుడు నేను ప్లాన్లో చిన్న చేంజ్ చేసి, సరే అండి బాత్రూమ్ అలాగ మీరు కార్నర్లో పెట్టుకోవాలనుకుంటున్నారు, సరే డోర్స్కి సంబంధించినటువంటి చేంజెస్ చేసుకోండి అని చెప్పేసి ఈ విధంగా ప్లాన్ పంపించడం జరిగింది. తర్వాత నిర్మాణంలో వీరికి ఈశాన్యంలో కాంపౌండ్ నానుకొని పిల్లర్ రావడం జరిగింది. పార్లో ఎటువంటి పిల్లర్ రాలేదు, ఈశాన్యం పార్లో పార్కింగ్ కోసం వదిలేసేసారు. అయితే ఈ ఇల్లు కట్టేసేసి సుమారుగా ఒక 18 సంవత్సరాలు సుమారుగా అవ్వచ్చు, మేబీ 15 నుంచి 18 సంవత్సరాలు. ఈ నిర్మాణం ఏర్పాటు చేసుకున్న తర్వాతకి ఒక 12 సంవత్సరాల తర్వాత ఆయన ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు. అప్పుడు దాకా ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు. నేను ఎప్పుడైతే మొదటి విజిటింగ్ వారికి 4 సంవత్సరాల క్రితం చేశానో అప్పుడే వారికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ అవన్నీ ఉండడంతో మనం రెమెడీస్ అవన్నీ చేశాము. మళ్ళీ రెమెడీస్ ఇవన్నీ చేసిన తర్వాత ఈ అప్ టు ఈ 4 ఇయర్స్లో కూడాను ఆయన అంత తీవ్రమైనటువంటి సమస్యలు అయితే ఏమీ ఫేస్ చేయలేదు. మనం రెమెడీస్ చేసిన తర్వాత ఆయనకున్నటువంటి ప్రాబ్లమ్స్ని ఓవర్కమ్ చేయడం జరిగింది. ఇప్పుడు పర్వాలేదు, బాగానే ఉన్నారు కాబట్టి మాడిఫికేషన్స్ చేసుకోవాలనుకున్నారు. మనం సజెస్ట్ చేసినటువంటి ప్లాన్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఎగ్జిస్టింగ్గా ఆయనకి 2 BHKనే ఉండడం జరిగింది ఈ ప్లాన్, బట్ అయినప్పటికీ దోషం లేకుండా ఇంకొద్దిగా బెటర్గా, ఇప్పుడు ఎగ్జిస్టింగ్గా ఉన్నటువంటి ప్లాన్కి సమ్ ఫార్ బెటర్గా ప్లాన్ కావాలనుకున్నారు. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించి నేను ఇచ్చినటువంటి ప్లాను, వార్డ్రోబ్స్, బెడ్ పొజిషను, టాయిలెట్ ఇవన్నీ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. అదేవిధంగా చిల్డ్రన్ బెడ్రూమ్, ప్రీవియస్గా కూడాను వారికి ఇక్కడే చిల్డ్రన్ బెడ్రూమ్ రావడం జరిగింది, ఇక్కడ మీరు నోటీస్ చేయొచ్చు. ఇప్పుడు మనం ప్రజెంట్ ఎగ్జిస్టింగ్గా ఏం చేసామంటే, హాల్ నుంచి మాస్టర్ బెడ్రూమ్కి వెళ్ళేటువంటి పాసేజ్ ఏదైతే ఉందో ఇక్కడ మీరు నోటీస్ చేయొచ్చు. ఈ పాసేజ్ని ఒక బాత్రూము, ఒక చిన్న గెస్ట్ లివింగ్ స్పేస్ లాగా, గెస్ట్ రూమ్ లాగా ఒక ప్లేస్ ఇవ్వడం జరిగింది. తర్వాత మాస్టర్ బెడ్రూమ్కి వెళ్ళడానికి ఈ పూజ గదికి ఎదురుగా ఒక పాసేజ్ని క్రియేట్ చేస్తూ బెడ్రూమ్ని, చిల్డ్రన్ బెడ్రూమ్ని పార్టీషన్ చేస్తూ ప్లాన్ ఇవ్వడం జరిగింది, ఇక్కడ మీరు నోటీస్ చేయొచ్చు. ఇక్కడ ఒక చిన్న 4x6 కాట్కు సంబంధించి ఏర్పాటు చేసుకొని పిల్లలకి సరిపోయేలాగా ఒక వార్డ్రోబ్ని మాత్రం ఇవ్వడం జరిగింది. ఇక్కడ వచ్చేసరికి ఒక ఫోల్డింగ్ బెడ్, గెస్ట్ ఎప్పుడైనా ఎవరైనా వస్తే ఉండడానికి ఉపయోగపడేలాగా ఒక ఫోల్డింగ్ బెడ్ ఇచ్చేసేసి ఇక్కడ ఒక బాత్రూమ్ ఇచ్చాము. డైలీ కూడాను ఇది వీరు కామన్ బాత్రూమ్గా యూజ్ చేయడానికి, డ్రెస్సింగ్ ఏరియాలాగా యూజ్ చేయడానికి ఉపయోగపడుతుంది డే టైం అంతా. మాస్టర్ బెడ్రూమ్లో వచ్చేసరికి మీరు అబ్జర్వ్ చేస్తే రూమ్ ప్రీవియస్ కంటే ఇంకొద్దిగా సఫిషియెంట్గా ఉండడము, అదేవిధంగా కంఫర్ట్గా ఉండడము, దానికి తోడు బాత్రూమ్ అనేది పర్ఫెక్ట్ లొకేషన్లోకి వెళ్ళడము కూడాను మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. తర్వాత ప్రీవియస్గా వచ్చినటువంటి కిచెన్ ఏదైతే ఉందో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఈ కిచెన్ ఏరియాని మనం ప్రీవియస్గా ఉన్నటువంటి హాల్లోకి మార్చడం జరిగింది, లివింగ్ స్పేస్లోకి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ కిచెన్ పొజిషన్ మనం ఇక్కడికి చేంజ్ చేయడం జరిగింది. డైనింగ్ కూడా నేను వారికి సజెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా పూజ రూమ్ కూడాను పెద్దది కావాలని చెప్పారు కాబట్టి పూజ రూమ్ అలాగే ఉంచడం జరిగింది.
ఈ పార్కింగ్ ఏరియాలో నేను పిల్లరు అవి పారు గోడలు అవి ఏర్పాటు చేద్దాము అని అంటే ఆయన లేదండి పార్కింగ్ సరిపోదు అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈ టోటల్ ప్లాన్లో మనం లివింగ్ స్పేస్కి సంబంధించి పార్కింగ్కి సంబంధించినటువంటి పాసిబిలిటీస్ని మనం కొద్దిగా స్వల్ప దోషం అయినప్పటికీ వదిలివేయడం జరిగింది. స్టిల్ ఇప్పటికి ఆయనకి ఏ ప్రాబ్లమ్స్ లేవు కాబట్టి దాన్ని అలాగా కంటిన్యూ చేస్తూ ప్లాన్లో బాత్రూమ్స్కి హైయర్ ప్రయారిటీ ఇస్తూ బాత్రూమ్స్ని కరెక్ట్ లొకేషన్లోకి మార్చడం జరిగింది. ఇక్కడ మీరు నోటీస్ చేయొచ్చు బాత్రూమ్స్కి సంబంధించి పడమర వాయువ్యంలో బాత్రూమ్స్కి సంబంధించినటువంటి కమోడ్స్ వచ్చేలాగా ప్లాన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కిచెన్కి సంబంధించి మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కరెక్ట్గా తూర్పు ఆగ్నేయానికి సంబంధించి కాకుండా ఆగ్నేయంలో వచ్చేలాగా కిచెన్ మార్చాము. ప్రీవియస్గా వీరు ఏర్పాటు చేసుకున్నటువంటి కిచెన్ అంతా కూడాను తూర్పు ఆగ్నేయంలో రావడం జరిగింది. కాబట్టి ఇప్పుడు కిచెన్ పొజిషన్ కూడాను పర్ఫెక్ట్గా ఆగ్నేయంలో వచ్చేలాగా ప్లేస్ చేయడం జరిగింది. తూర్పు ఈశాన్యంలో పూజ వచ్చేలాగా ప్రయోజనం ఇవ్వడం జరిగింది. తర్వాత డిగ్రీల్లో చెక్ చేసుకున్నప్పుడు ఇంద్రా పదదేవత ప్లేస్లో ద్వారం ఇవ్వడం జరిగింది. సెంటర్ లైన్స్ని క్లియర్ చేయడం జరిగింది. వీరికి సంబంధించి ఒక 5 డిగ్రీసే వేరియేషన్ ఉండడం జరిగింది. కాబట్టి మాస్టర్ బెడ్రూమ్ డోరు, డోర్కి ఎదురుగా విండో, అదేవిధంగా క్వైట్ ఆపోజిట్లో హాల్కి సంబంధించినటువంటి ఆర్చ్, దానికి ఎదురుగా ఒక విండో ఇవ్వడం జరిగింది. తర్వాత ప్రీవియస్గా వీరికి ఉన్నటువంటి ఏదైతే మెట్ల కింద బాత్రూము, ఈ సిచ్యువేషన్ అంతా ఏదైతే ఉందో అదంతా క్లియర్ చేసేసి బ్యాక్ సైడ్, సౌత్ సైడ్ కాంపౌండ్ వాల్ కనపడేలాగా మొత్తం క్లియర్ చేయండి అని చెప్పేసి చెప్పడం జరిగింది. కాబట్టి ఇలాంటి ప్లాన్లు మనం చేసుకుంటే ఎంతో కొంత బాగుంటుంది. అలా కాకుండా ఇంటి యజమాని అభిష్టం మేరకు మనం మోడిఫికేషన్ ఎలాగ ఇచ్చేసి వదిలేసామనంటే ఇంజనీరింగ్కి సంబంధించినటువంటి ప్లాన్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇలాంటి ప్లాన్లు చేసాము అని అంటే మాత్రం మన ద్వారా మోడిఫికేషన్స్ చేసుకున్నా కానీ క్లయింట్స్కి ఎటువంటి ఉపయోగం ఉండదు. మ్యాక్సిమం క్లయింట్స్ మేము ఒప్పించడానికి ప్రయత్నిస్తాము. చాలా కేసెస్లో ఏమవుతున్నాయి అని అంటే ఇంటి యజమానులు ఒప్పుకోరు, కంఫర్ట్ పోతుందనో లేకపోతే ఇంటీరియల్గా బాగుండదనో వారికి ఉండేటువంటి రీజన్స్ వారికి అయ్యో ఉంటాయి. కాబట్టి వారేం చేస్తుంటారంటే మనం చెప్పేటువంటి విషయాలు కాకుండా నాకు అలా వద్దండి, ఇప్పుడు నేను చెప్పినట్టే ప్లాన్ ఇవ్వండి అని చెప్పేసి కూడా కూర్చుంటుంటారు. కాబట్టి అట్లాంటి వాళ్ళని మనం ఏం చేయలేము. ప్లాన్లో ఎంతో కొంత మ్యాక్సిమం పాసిబిలిటీస్ వచ్చేలాగా, కొన్ని విషయాలు మిస్ అయినా కొన్ని విషయాల్ని మనం చేయగలిగేలాగా ఉన్నప్పుడు కొంతవరకు పర్వాలేదు. అలా కాకుండా పూర్తిగా ఇంటి యజమానికి సంబంధించి ఆయన నిర్ణయాలకు సంబంధించిన ప్రయారిటీ ఇస్తే ఫైనల్గా ఇంటి యజమానులు ఇబ్బంది పడటానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఎన్ని వాస్తు దోషాలు ఉన్నా అటువంటి ఇళ్లలో నివసించేటువంటి వారికి సంబంధించి ఏ ప్రాబ్లమ్స్ ఉంటూ ఉండవు. మరి అటువంటి వారికి సంబంధించి ఎటువంటి విషయాలు దోహదపడుతూ ఉంటాయి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ ప్లాన్లో ఈయనకి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ప్రీవియస్ ప్లాన్లో మీరు ఇక్కడ నోటీస్ చేసినట్లయితే బాత్రూమ్స్కి సంబంధించి ఇక్కడ మీరు నోటీస్ చేయొచ్చు పడమర నైరుతిలో ఇక్కడ వీరికి వచ్చినటువంటి బాత్రూమ్స్కి సంబంధించి. తర్వాత నార్త్ ఈస్ట్ అంతా కూడాను కట్ అయిపోయింది. అదేవిధంగా ఇక్కడ కూడాను ఈవెన్లో ఒక డోర్ రావడం జరిగింది, మంచి ద్వారం రాలేదు. ఆగ్నేయంలో కిచెన్ లేదు, ఆగ్నేయం ఎక్స్టెన్షన్ ఉండింది. టోటల్ స్ట్రక్చర్లో ఆగ్నేయం అంతా కూడాను ఎర్తింగ్ లాగా అవ్వడం జరిగింది. రిమైనింగ్ 3 సైడ్స్ ఓపెన్ ఉండి ఆగ్నేయం అంతా కూడాను ఎలివేషన్లో ఎర్త్ కూడా అయిపోవడం జరిగింది. మరి ఇట్లాంటి హౌస్లో ఉన్న కూడాను ఇంటి యజమానికి ఈ ప్రాబ్లమ్స్ ఏమి ఎందుకు వర్తించలేదు, ఆ కుటుంబ సభ్యులు మొత్తాన్ని ఈ ప్రాబ్లమ్స్కు సంబంధించి ఏ విషయం ఓవర్కమ్ చేసినటువంటి విషయం ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ పర్టికులర్ కేసుకు సంబంధించి వీరికి వచ్చినటువంటి ద్వారం ఏదైతే ఉందో డిగ్రీల ప్రకారంగా చెక్ చేసుకున్నప్పుడు జయంత పదదేవత ప్లేస్లో ద్వారం వచ్చింది. నేను ఎన్నో కేస్ స్టడీస్ అబ్జర్వ్ చేసినప్పుడు ఎన్ని వాస్తు దోషాలు ఉన్నప్పటికీ కూడాను ఒక్కొక్క ఇంట్లో ఇంటి యజమానులు వారి ప్రాబ్లమ్స్ని ఓవర్కమ్ చేస్తుంటారు. ప్రాబ్లమ్స్ రావని నేను చెప్పను, బట్ కాకపోతే ఏం చేస్తుంటారంటే ఆ ప్రాబ్లమ్స్ని వారు ఓవర్కమ్ చేస్తుంటారు. అటువంటి వారికి చాలా ముఖ్యంగా దోహదపడేటువంటి విషయం ఏంటంటే సింహద్వారం. సరైనటువంటి ప్రదేశంలో సింహద్వారం ఉన్నప్పుడు ఇంట్లో ఉన్నటువంటి చాలా వాస్తు దోషాలకు సంబంధించి ఆ సమస్యలు వచ్చినా
ఆ పరిస్థితులను ఓవర్కమ్ చేయడానికి ఇంటి యొక్క సింహద్వారం ఇంటి యజమానికి చాలా దోహదపడుతుంది. తరువాత ఇంటి యజమాని యొక్క జాతకం, కుటుంబ సభ్యుల జాతకాలు. అదేవిధంగా ఇంటి యజమాని నివసించేటువంటి లివింగ్ చేసేటువంటి ప్లేస్, వారి యొక్క బెడ్రూమ్ కావచ్చు, లివింగ్ ఏరియాలో వాళ్ళు ఎక్కువగా ఉండేటువంటి ప్రదేశానికి సంబంధించి కావచ్చు, వాళ్ళు డెసిషన్స్ తీసుకునేటువంటి సందర్భానికి సంబంధించినటువంటి ఆ ప్లేసెస్, కొన్ని మంచి ప్లేసెస్ ఉంటూ ఉంటుంటాయి. మంచి ప్లేస్లో హాల్ వచ్చినప్పుడు ఏమవుతుంది అని అంటే అక్కడ వాళ్ళు తీసుకునేటువంటి నిర్ణయాలు చాలా బాగా రావడం జరుగుతుంది. అదేవిధంగా బెడ్ పొజిషన్స్ కూడా మంచి ప్లేస్లో ఉన్నప్పుడు వారికి మంచి లక్షణాలు, వారికి ఉండేటువంటి ప్రాబ్లమ్స్ ఓవర్కమ్ చేయడానికి సంబంధించినటువంటి పాసిబిలిటీస్ కూడాను వారి యొక్క బెడ్రూమ్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా వారి యొక్క లాకర్కి సంబంధించి, బీరువాకు సంబంధించినటువంటి ప్లేస్ కూడాను చాలా సందర్భాల్లో వారికి ఉండేటువంటి ప్రాబ్లమ్స్ ఓవర్కమ్ చేయడానికి ఉపయోగపడుతూ ఉంటుంది. ఫైనాన్షియల్గా వాళ్ళు మేనేజ్ చేసేటువంటి విధానానికి సంబంధించి, సేవింగ్స్కి ప్లాన్ చేసేటువంటి విధానానికి సంబంధించి, వీటన్నిటికి సంబంధించి బీరువాలు, లాకర్ పొజిషన్స్, సేవింగ్స్ ప్లేసెస్ దోహదపడటానికి అవకాశం ఉంటుంది. వీటన్నిటికంటే ఇంకా ఎక్కువ ప్రాధాన్యత ఏముంటుంది అనంటే ఇంటి యజమాని యొక్క ఇంటి ప్లేస్కు సంబంధించి, నిర్మాణానికి సంబంధించి, ఆ నిర్మాణంలో ఉన్నటువంటి పూజా ప్రదేశం. నేను ప్రీవియస్ వీడియోలో కూడా చాలా వీడియోలో చెప్పాను, సరైనటువంటి స్థానంలో పూజా రూమ్ ఉన్నప్పుడు ఇంటి యజమానులకు సంబంధించి ఎన్ని ఇబ్బందులు ఉన్నా అవి ఓవర్కమ్ చేయడానికి ఆ పూజా రూమ్ వాళ్ళకు ఉపయోగపడుతుందని చెప్పేసి ఎన్నో విషయాలకు సంబంధించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ప్రీవియస్గా వీరికి ఉన్నటువంటి పూజా ప్లేస్ వచ్చేసరికి సూర్య కరెక్ట్గా తూర్పులో రావడం జరిగింది. తూర్పులో వచ్చినటువంటి పూజ, అదేవిధంగా పడమరలో వరుణ ప్లేస్లో వచ్చేటువంటి పూజ చాలా మంచి ఫలితాలను ఇస్తుంది. నేను ప్రీవియస్గా కూడాను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. నా పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ కూడా నేను ఎన్నో చూడడం జరిగింది ఈ పూజా రూమ్ ఉన్నటువంటి పొజిషన్కి సంబంధించి. కాబట్టి భగవంతుడి యొక్క అనుగ్రహము పూజా పొజిషన్, ఇంట్లో మనం ఏర్పాటు చేసుకున్నటువంటి పూజా పొజిషన్, ఈ రెండు కూడాను ఇంటి యజమానికి ఆయనకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ని ఓవర్కమ్ చేయడంలో ఎంతో దోహదపడేటువంటి ప్రధాన విషయం. కాబట్టి వీటితో పాటుగా ఇంటి యజమాని మెడిటేషన్ చేస్తూ ఉండొచ్చు, ఎక్కువగా సాత్వికమైనటువంటి పనులు చేయవచ్చు, మంచి విషయాలు చేయొచ్చు, సేవా కార్యక్రమాలు చేయొచ్చు. అలాగా ఇంటి యజమాని చేసేటువంటి ఎన్నో విషయాల వల్ల, మంచి విషయాల వల్ల కూడాను ఆయనకు వచ్చేటువంటి సమస్యలకు సంబంధించినటువంటి పరిష్కారాలు, ఆయన చేసినటువంటి మంచి వలన కూడా కలిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకోండి. మెజారిటీగా అయితే మాత్రం దోషాలు ఉన్నప్పుడు ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సిందే, బట్ కొంతమంది కేసెస్లో మాత్రం మనం అబ్జర్వ్ చేసినప్పుడు వీరికేంటి ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ, ఇన్ని వాస్తు దోషాలు ఉన్నా కానీ ఏ సమస్యలు లేవేంటి అని చెప్పేసి మనం అనుకుంటుంటాము. అటువంటి వారికి ఇంటి యొక్క సింహద్వారం అత్యంత అద్భుతమైనటువంటి ప్రదేశంలో, ఇంటి యజమానికి అనుకూలమైనటువంటి ప్రదేశంలో రావడము, అదేవిధంగా ఇంటి యజమాని ఉండేటువంటి ఆ బెడ్రూమ్ కావచ్చు, యూస్ చేసేటువంటి థింగ్స్ కావచ్చు, బీరువాకి సంబంధించినటువంటి మంచి పాసిబిలిటీస్ కావచ్చు, లివింగ్ ఏరియాకి సంబంధించినటువంటి మంచి పాసిబిలిటీస్ కావచ్చు, వీటన్నిటికంటే ముఖ్యంగా భగవంతుడి యొక్క అనుగ్రహము, వారి ఇంట్లో ఏర్పాటు చేసుకున్నటువంటి పూజా ప్రదేశము, వారు చేసేటువంటి మంచి కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు, ఇవన్నీ కూడాను ఎన్ని వాస్తు దోషాలున్నా ఇంటి యజమాని ఆ వాస్తు దోషాలకి అతీతంగా వారి యొక్క గ్రోత్ ఉండడంలో దోహదపడేటువంటి విషయాలు. వీటితో పాటుగా జ్యోతిష్యం కూడాను చాలా ప్రముఖ పాత్ర వహిస్తుంది. యజమాని యొక్క పర్సనల్ యాస్ట్రాలజీ కావచ్చు, కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి పర్సనల్ యాస్ట్రాలజీ కావచ్చు, బలమైనటువంటి జాతకులు ఓవర్కమ్, ఎటువంటి ప్రాబ్లమ్స్ అయినా ఓవర్కమ్ చేసేటువంటి జాతకులు ఉన్నప్పుడు వాస్తు దోషాల యొక్క తీవ్రత వారిపైన, ఎంత పెద్ద వాస్తు దోషమైనా సరే వారికి సంబంధించి అది చాలా చిన్నగా ఉండడం జరుగుతుంది. అదేవిధంగా చిన్న వాస్తు దోషం కూడా జాతకంలో అనుకూలత లేకపోతే చాలా పెద్ద ప్రభావాన్ని చూపించేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఇవన్నీ కూడాను సందర్భాన్ని బట్టి, సిచ్యువేషన్ని బట్టి, పరిస్థితిని బట్టి ఒకదానిపైన ఒకటి ఆధారపడి ఉండడం జరుగుతుంది. ఫలితాలు కూడాను వాటికి అనుకూలంగా
ఆ సిచ్యువేషన్ బట్టి ఉండడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ప్రయోజనకరమైనటువంటి ద్వారాలు కాకుండా అప్రయోజనంగా ఉండేటువంటి ద్వారాలు, పనికిరాని ద్వారాలు ఉంటూ ఉంటాయి. అటువంటి ద్వారాలు అసలు మనం ఎవరు వాడకూడదా? కొంతమందికి రాంగ్ పొజిషన్స్లో ద్వారాలు ఉన్నా కానీ మరి వాళ్ళు బాగానే ఉన్నారు కదా అని చెప్పేసి కొంతమంది చెప్తూ ఉంటారు. అయితే దానికి గల కారణం ఒకటి, ఆస్ట్రాలజికల్గా వాళ్ళు బలంగా ఉండుండొచ్చు, వారి దశ బాగుండుండొచ్చు. ఇంకొకటి, వారు చేసేటువంటి వృత్తి ఆ ద్వారానికి సరిపోయి ఉండొచ్చు. అంటే మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పడానికి ప్రయత్నిస్తాను. నేను ఎక్కువగా అబ్జర్వ్ చేసినటువంటి కేసెస్కి సంబంధించి, ఉత్తరంలో రెండవ పదదేవత ప్రదేశంలో, నాగా పదదేవత ప్రదేశంలో ద్వారం వచ్చినటువంటి హౌసెస్ నేను ఎక్కువ అబ్జర్వ్ చేసినప్పుడు, ఉత్తర వాయువ్యం బ్లాక్ అయ్యుండి, వాయువ్యం బ్లాక్ అయ్యుండి ఉత్తర వాయువ్యంలో నాగా పదదేవత ప్లేస్లో ద్వారం వచ్చినప్పుడు, అటువంటి గృహాలలో ఎక్కువగా కూడా అసాంఘిక కార్యకలాపాలు జరగటము, దాని ద్వారా మనీ ఎర్న్ చేయడం అనేది వాళ్ళు జరుగుతూ ఉంటుంది. అటువంటి వారికి ఆ ద్వారం మంచిదే? కొన్ని సందర్భాల్లో అటువంటి గృహాలను మనం వేశ్య గృహాలు కూడా చెప్పడం జరుగుతుంది. వేశ్య గృహాలకు సంబంధించి, వేశ్య వృత్తికి సంబంధించి ఆ ద్వారం చాలా బాగా వారికి ఉపయోగపడేటువంటి విషయం. కాబట్టి ఉత్తర వాయువులో ఉండేటువంటి ద్వారము వేశ్య గృహాలకు సంబంధించి, వేశ్య వృత్తిలో ఉండేటువంటి వారికి సంబంధించి ఉపయోగపడేటువంటి విషయం. కానీ మామూలు విషయం, మామూలు ప్రజల విషయానికి వస్తే ఇల్లీగల్ అఫైర్స్ వల్ల కుటుంబాలు నాశనం అయ్యేటువంటి పరిస్థితి, ఇబ్బందులు వాళ్ళు గురయ్యేటువంటి పరిస్థితి, అదేవిధంగా ఈ ఇల్లీగల్ అఫైర్స్ వల్ల భార్యాభర్తలు వాళ్ళు ఒకళ్ళనొకళ్ళు వారు అక్రమ సంబంధాలు ఏర్పరచుకున్నటువంటి వ్యక్తుల ద్వారా చంపేటువంటి అవకాశం కూడా ఉంటూ ఉంటుంది. అటువంటి ప్రాబ్లమ్స్, దానివల్ల కేసెస్, అదేవిధంగా వ్యాపారానికి సంబంధించి చూస్తే వ్యాపారంలో బిజినెస్ పార్ట్నర్ మనల్ని మోసం చేసేటువంటి అవకాశం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో బిజినెస్లో ఈ అసాంఘిక కార్యకలాపాలకు సంబంధించినటువంటి ఉచ్చులో బిజినెస్కు సంబంధించినటువంటి, ఆ వ్యాపారానికి సంబంధించినటువంటి వ్యక్తి ఇరుక్కొని బ్లాక్మెయిలింగ్కి అతను ఫేస్, ఆ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయటము, దానివల్ల డబ్బులను కోల్పోవడము, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ కూడా ఉంటుంటాయి. కాబట్టి ఇక్కడ చేసేటువంటి వృత్తిని బట్టి ఆ ద్వారము కొంతమందికి ఉపయోగపడుతుంది, కొంతమందికి ఉపయోగపడకపోవచ్చు. అదేవిధంగా వాయువ్యంలో W8 పాపయక్ష్మ ప్రదేశంలో ద్వారానికి సంబంధించి, ఇది మామూలుగా అయితే చాలామంది నష్టపోతుంటారు. 99% కేసెస్లో తీవ్రమైనటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారు. హెల్త్ ఇష్యూస్, గొడవలు, సైకలాజికల్ ప్రాబ్లమ్స్ చాలా ఫేస్ చేస్తుంటారు. బట్ కాకపోతే జనాల్ని మోసం చేసేటువంటి వ్యక్తులు, అధికారాన్ని దుర్వినియోగం పరిచేటువంటి వ్యక్తులు, అదేవిధంగా మీరు ఎక్కువగా అబ్జర్వ్ చేస్తే ఈ W8లో ఉండేటువంటి పదదేవత ద్వారానికి సంబంధించి నేను ఎక్కువగా అబ్జర్వ్ చేసినటువంటి విషయం ఏంటంటే, ఈ మల్టీ లెవెల్ మార్కెటింగ్, చైన్ సిస్టానికి సంబంధించినటువంటి మార్కెటింగ్కి సంబంధించి ఫ్రాడ్ చేయాలి అనుకునేటువంటి వారికి ఈ ద్వారం ఉపయోగపడుతుంది. అటువంటి వారు లాభాలను చూస్తారు, కానీ మిగిలినటువంటి వారు మాత్రం నష్టపోవడం జరుగుతుంది. అదేవిధంగా W7 శోష పదదేవతకు సంబంధించి, ఈ శోష పదదేవతకు సంబంధించినటువంటి ద్వారం ఉన్నటువంటి వారు ఎటువంటి వారికి ఉపయోగపడుతుంది? మీరు చూస్తే దొంగ బాబాలు ఉంటుంటారు, మోసం చేస్తుంటారు ప్రజల్ని ఎక్కువగా. వారి యొక్క బాధలన్నీ విని మీకు పరిష్కారాలు చూపిస్తాము అని చెప్పేసి వారిని ప్రలోభాలకి గురిచేసి వారికి సంబంధించినటువంటి బాధలన్నీ తెలుసుకొని వారిని బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటుంటారు. అటువంటి వారికి ఈ W7 ద్వారం అనేది ఉపయోగపడుతుంది. అదేవిధంగా తూర్పు ఆగ్నేయంలో ఉన్నటువంటి, లేదంటే ఆగ్నేయంలో ఉండేటువంటి ఈ ద్వారాలకు సంబంధించి మనం అబ్జర్వ్ చేసినప్పుడు, తూర్పు ఆగ్నేయంలో సత్య పదదేవతలో ఉన్నటువంటి ప్రదేశంలో ద్వారం ఉన్నప్పుడు
నేను అబ్జర్వ్ చేసినటువంటి విషయం ఏంటంటే, హెల్త్కు సంబంధించినటువంటి రిలేటెడ్గా గైనకాలజిస్టులు ఎవరైతే ఉంటారో వారి యొక్క ప్రాక్టీస్ ప్రదేశానికి సంబంధించి ఈ ప్రదేశంలో ద్వారాలు ఉన్నప్పుడు వారి యొక్క బిజినెస్ బాగుండడం నేను గమనించడం జరిగింది. అదేవిధంగా ఆగ్నేయానికి సంబంధించినటువంటి ఈ ప్రదేశాల్లో ద్వారాలు వచ్చినప్పుడు S1 E8 E7 ఈ ప్రదేశాల్లో ద్వారాలు వచ్చినప్పుడు కాగితపు ఇండస్ట్రీస్కి సంబంధించి ఉన్నటువంటి బిజినెసెస్కి సంబంధించి బుక్స్కు సంబంధించి ఇట్లాంటి వర్క్స్ చేసేవాళ్ళు బిజినెసెస్ చేసేవాళ్ళు అదేవిధంగా వస్త్ర దుకాణాలు ఏర్పాటు చేసుకున్నటువంటి వారికి కూడాను ఈ ఆగ్నేయ ద్వారాలు నేను గమనించినప్పుడు వారికి అంత ఎక్కువ దుష్ప్రభావాలు ఏమి నేను గమనించడం జరగలేదు. ఇనీషియల్గా కొంత నష్టపోతారు, నష్టపోయినప్పటికీ కూడాను ఆ నష్టం జరిగిన తర్వాత వారు లాభ పొందినటువంటి సిచ్యువేషన్స్ కూడా నేను చూడడం జరిగింది. బిజినెస్ చాలా మంచి గ్రోత్లోకి వెళ్ళినటువంటి కేసెస్ కూడా అబ్జర్వ్ చేయడం జరిగింది. కాబట్టి ఈ తూర్పు ఆగ్నేయంలో వచ్చినటువంటి ద్వారాల వలన ఇటువంటి వారికి ఫలితాలు మంచి ఫలితాలు ఉండుండొచ్చు కొన్ని సందర్భాల్లో. అదేవిధంగా గంధర్వ పదదేవత ప్రదేశంలో ద్వారం ఇళ్ళకు పెనుకరావు ఈ బ్యాడ్ థింగ్స్కి సంబంధించి చెడు ప్రయోజనాలకు సంబంధించి ఉండేటువంటి ఈ ద్వారాలన్నీ కూడాను నివాస గృహాలకి ఎవ్వరికి ఉపయోగపడేటువంటి అవకాశం ఉండదు. కానీ వారు చేసేటువంటి వృత్తికి అనుగుణంగా ఉండేలాగా ఉన్నప్పుడు కొన్ని సందర్భాల్లో అవి వారికి ఉపయోగపడవచ్చు, రాంగ్ పొజిషన్స్లో ద్వారాలు ఉన్నప్పటికీ కూడాను. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే గంధర్వ పదదేవతలో S6లో ద్వారం ఉన్నప్పుడు నేను ఎక్కువగా అబ్జర్వ్ చేసింది బార్బర్ షాప్స్ని, నేను చాలా వాటిని అబ్జర్వ్ చేశాను. ఈ పర్టికులర్ పదదేవత ప్రదేశంలో ద్వారం ఉన్నప్పుడు వారి బిజినెస్ చాలా బాగుండడం గమనించడం జరిగింది. చాలా కేసెస్లో అబ్జర్వ్ చేశాను, అది ఒకటో రెండో కాదు, చాలా కేసెస్లో. ఇదే ఇంటికి సంబంధించి అయితే మాత్రం వాళ్ళు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు, పవర్టీని కూడా చూడటం జరుగుతుంది. దారిద్ర్య రేఖ దిగువగా గుర్తించబడేటువంటి వారికి సంబంధించి ఇటువంటి ద్వారాలు ఉన్నప్పుడు కనీస అవసరాలు కూడా వాళ్ళు ఫుల్ఫిల్ చేసుకునేటువంటి అవకాశం ఉండదు. కాబట్టి ప్రతి ఒక్క ద్వారము ఏదో ఒక రకంగా ఎవరో ఒకళ్ళకి వారు చేసేటువంటి వృత్తికి సంబంధించి ఉపయోగపడవచ్చు. కొన్ని సందర్భాల్లో వారు ఇంట్లో ఉండి వ్యాపారాలు చేస్తూ ఉన్నప్పుడు ఆ ఇంటిలో రాంగ్ పొజిషన్లో ద్వారం ఉన్నప్పటికీ కూడాను అది వారికి కలిసి రావచ్చు. కానీ కొన్ని నష్టాలైతే ఉండడం జరుగుతుంది. ధనపరంగా వ్యాపార పరంగా మంచి పాసిబిలిటీస్ వచ్చినప్పుడు కుటుంబ పరంగా నష్టపోయేటువంటి అవకాశం ఉంటుంది. మ్యారిటల్ ఇష్యూస్ కావచ్చు, చైల్డ్ బర్త్ ఇష్యూస్ కావచ్చు, పిల్లలకు సంబంధించినటువంటి విషయాల్లో ఇబ్బందులు కావచ్చు, ఇట్లాంటివి చూడవచ్చు. అయితే ఎక్కువగా జనాలు ఏమి ఆలోచిస్తూ ఉంటుంటారంటే ఈ చెడు ద్వారాలు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు బాగానే ఉన్నారు కదా, ఆర్థికంగా బలంగా ఉన్నారు కదా అని చెప్పేసి అనుకోవడం జరుగుతూ ఉంటుంది. అటువంటి వారికి ఇటువంటి పాసిబిలిటీస్, ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి పాసిబిలిటీస్, వారు చేసేటువంటి వృత్తి వలన అది వారికి మేబీ సెట్ అయ్యి ఉండొచ్చు. ఇలాగా మిగిలినటువంటి ద్వారాలు కూడా కొన్ని మనం అబ్జర్వ్ చేయొచ్చు, కొన్ని మనం అబ్జర్వ్ చేయకపోవచ్చు. కాకపోతే మేజర్గా నేను అబ్జర్వ్ చేసినటువంటి కేసెస్కి సంబంధించి మాత్రం ఇక్కడ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. కాబట్టి ఎటువంటి ద్వారమైనా, ఎంత నీచ ద్వారమైనప్పటికీ కూడాను ఎవరో ఒకరికి అది వినియోగంలో ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే భృంగరాజు పదదేవతకు సంబంధించినటువంటి ప్రదేశంలో మృగాకి సంబంధించినటువంటి S7 S8 ఈ పద్దతుల్లో ద్వారాలు వచ్చినప్పుడు నేను అబ్జర్వ్ చేస్తే ఎవరికైతే రౌడీయిజము ఇట్లాంటివి చేస్తూ ఉంటుంటారు, బ్లాక్ మెయిలింగ్స్కి సంబంధించి, మర్డర్స్కి సంబంధించి, అదేవిధంగా కాంట్రాక్ట్ కిల్లింగ్స్కి సంబంధించి, అదేవిధంగా ఎవరినైనా మనం భయపెట్టాలి అని అంటే సుపారీ ఇస్తూ ఉంటారు కదా ఒక్కొక్కళ్ళు బిజినెస్లకు సంబంధించి, ఆ డీలింగ్స్ చేసేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో అటువంటి వారికి సంబంధించి ఈ ద్వారాలు చాలా బాగా ఉపయోగపడడం జరుగుతుంది. కానీ వారు నష్టపోతారు, బట్ కాకపోతే ఆర్థికంగా వృత్తిపరంగా వారికి అది ఆ ద్వారం యోగించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయాలు మీరు అబ్జర్వ్ చేయండి, వారు చేసేటువంటి వృత్తి బాగుంటుంది, ధనం ఉంటుంది, కానీ వారు ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు, ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకుండా అయితే ఉండరు. కానీ ఒక మంచి పదదేవత ప్రదేశంలో మనం ద్వారం ఏర్పాటు చేసుకున్నప్పుడు ఆ ద్వారం నుంచి ఎటువంటి చెడు ఫలితం ఉండదు.
అది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. అది ప్రతి డైరెక్షన్లో మనకి మూడు నాలుగు పద్దేవత స్థానాల్లో ద్వారాలు మంచి ద్వారాలుగా మనం చెప్పడం జరుగుతుంది. నెగిటివ్ థింగ్స్కి సంబంధించినటువంటి వాటికైతే ఆ మంచి ద్వారాలు ఫలితాలు ఇవ్వడం జరగదు. కేవలం చెడ్డ పనులు చేసేటువంటి వారికి సంబంధించి మాత్రమే ఆ నెగిటివ్ డోర్స్ ఉపయోగపడటం జరుగుతుంది. మంచి ద్వారాలన్నీ కూడా మంచి విషయాలకు మాత్రమే ఆ పాసిబిలిటీస్ ఉండడం జరుగుతుంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకోండి. కాబట్టి ఏ ద్వారం పనికిరాదు అని మాత్రం మనం అనుకోవడానికి లేదు. అన్ని ద్వారాలు పనికి వస్తాయి, కాకపోతే ఆ ద్వారం మనం ఆ ద్వారం ఆ పదదేవతకు సంబంధించినటువంటి లక్షణాలు మనం అర్థం చేసుకుంటే వాటికి సంబంధించి మనం వాటిని అబ్జర్వ్ చేయడానికి అవకాశం ఉంటుంది. తర్వాత సిద్ధాంతి గారికి మంచి ప్లాన్ ఇవ్వాలి అని చెప్పేసి అని ఉన్న యజమాని సహకరించకపోతే, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే తూర్పు ఫేసింగ్కి సంబంధించి 16 అడుగుల 3 అంగుళాల వెడల్పు, 55 అడుగుల 6 అంగుళాల పొడవుకు సంబంధించి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. అయితే ఈ టోటల్ ప్లాను ఆ ఊరు మొత్తం కూడాను సుమారుగా ఒక 20-25 డిగ్రీల లోపు ఉండడం జరిగింది. నేను సైట్ విజిటింగ్ ఏం చేయలేదు. లొకేషన్ పంపించండి అంటే వాళ్ళు పంపించినటువంటి లొకేషన్ కూడా అంత కరెక్ట్గా లేదు. కాబట్టి దానివల్ల ఆ ఊరు మొత్తం ఉన్నటువంటి డిగ్రీస్ ఏవైతే ఉన్నాయో, జనరల్గా ఏరియాస్ ఆ బజార్లో ఉన్నటువంటి డిగ్రీస్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి నేను ప్లానింగ్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే స్ట్రక్చరల్గా దోషం లేకుండా హైయర్ ప్రయారిటీ ఇస్తూ మనం ఇచ్చినటువంటి ప్లాను, బెడ్రూము, లివింగ్ ఏరియా, కిచెన్, పంచప్ అంటే పాసేజ్ కింద కూడా మీరు అనుకోవచ్చు. తర్వాత మెట్లు కూడాను ఈ విధంగా ఇవ్వడం జరిగింది. వెడల్పు తక్కువగా ఉండింది కాబట్టి సి టైప్ మెట్లు ఇచ్చేసేసి ఇంటికి మెట్లకి మధ్యలో కూడాను ఒక అడుగున్నర గ్యాప్ ఇచ్చాను. తర్వాత సెప్టిక్ ట్యాంక్ ఇక్కడ దోషమైనప్పటికీ కూడాను కార్నర్స్లో పడకుండా, డయాగ్నోస్లో పడకుండా ఉండేలాగా ఈ సెప్టిక్ ట్యాంక్ ప్లాన్ చేశాను. అదేవిధంగా ఇక్కడ వచ్చినటువంటి బాత్రూమ్ కూడాను డయాగ్నల్లో పడకుండా ఉండేలాగా చూసుకొని బాత్రూమ్ని ప్లాన్ చేయడం జరిగింది. కానీ వారు ఏం చేశారు అని అంటే, సార్ నాకు కామన్ బాత్రూము రోడ్డు వైపుకి కావాలి, వెనక వైపు వచ్చినటువంటి బాత్రూమ్ పెద్దది కావాలి, బెడ్రూమ్కి పార్టీషన్ కావాలి, ఉత్తరం వైపు ద్వారం కావాలి, ఇవన్నీ చెప్పారు. తర్వాత ఈ ప్లాన్ ఏ విధంగా మనం చేయడం జరిగిందనేది ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. యజమాని అడిగినటువంటి పాసిబిలిటీస్తో ఇక్కడ బెడ్రూము, బ్యాక్ సైడ్ వచ్చినటువంటి బాత్రూమ్ పెద్ద బాత్రూము, తర్వాత లివింగ్ ఏరియా, కిచెన్ ఏరియా, ఇక్కడ మెట్లు కూడా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. చాలా అన్కంఫర్టబుల్గా రావడానికి అవకాశం ఉంటుంది. ఈ కామన్ బాత్రూమ్ వచ్చేసరికి రోడ్డు సైడ్ ఒకటి ఖచ్చితంగా కావాలి అని అంటే ఇక్కడ ఒక బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ రెండు ప్లాన్లు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే కొంతమేరకు మనం కంఫర్ట్ని వద్దు అని అనుకున్నట్లయితే, కొంతమేరకు మంచి పాసిబిలిటీస్తో మనం ఇచ్చినటువంటి ప్లాన్ ఇది. కానీ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ వచ్చినటువంటి ప్లాన్ టోటల్ ప్లాన్ అంతా కూడాను చాలా ఎక్కువ మిస్టేక్స్ ఉండడం జరిగింది. కాబట్టి ఇంటి యజమాని మనం మంచి ప్లాన్ ఇవ్వాలని చెప్పేసి అనుకున్నప్పటికీ కూడాను ఆయన సహకరించకపోతే మనం ఏమి చేయలేము. ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు, 36 అడుగుల 3 అంగుళాల వెడల్పు, 54 పొడవుకు సంబంధించి తూర్పు ఫేసింగ్కి సంబంధించినటువంటి ప్లాను, డిగ్రీలో ఒక 2 డిగ్రీలు మాత్రమే వ్యత్యాసం, 2-3 డిగ్రీలు వ్యత్యాసం ఉన్నటువంటి ప్లాన్కి సంబంధించింది, తూర్పు 90 డిగ్రీలు కాకుండా 87 డిగ్రీలు వచ్చినటువంటి సందర్భం. ఇక్కడ దీనికి సంబంధించి లివింగ్ హాలు, గెస్ట్ బెడ్రూము, పూజ, కిచెను, డైనింగ్ ఏరియా, కామన్ టాయిలెట్, మాస్టర్ బెడ్రూము, అటాచ్ టాయిలెట్, చిల్డ్రన్ బెడ్రూము, ఇవన్నీ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు ప్లాన్లో. అయితే మనం ఇంత మంచి పాసిబిలిటీస్తో ప్లాన్ ఇచ్చినప్పటికీ వారు ఈ ప్లాన్కి వాళ్ళు సాటిస్ఫై అవ్వలేదు. వారికి కావాల్సిన ప్లాన్ ఏంటి అని అంటే, ఫైనల్గా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే లిఫ్ట్, లిఫ్ట్ చుట్టూరు మెట్లు, ఇంటికి రోడ్డుకి మధ్యలో ఈ లిఫ్ట్కి సంబంధించి మెట్లకు సంబంధించినటువంటి ఇచ్చిన ఏరియా అంతా కూడా ఒక పెద్ద సిట్అవుట్ లాగా యూజ్ చేసుకోవాలని, అదేవిధంగా ఆగ్నేయంలోనే కిచెన్ రావాలి, ఈ మధ్యలో ఒక బెడ్రూమ్, దక్షిణ మధ్య భాగంలో ఒక బెడ్రూము, నైరుతిలో ఒక బెడ్రూము, వాయువ్యంలో ఒక బెడ్రూము, ఇక్కడ లివింగ్ హాలు, పూజ గది ఒకటి కావాలి. ఇక్కడ మీరు ఈ రెండు ప్లాన్స్ అబ్జర్వ్ చేసినట్లయితే ఈ ప్లాన్లో వచ్చేసరికి లివింగ్ ఏరియా కొద్దిగా స్పేషియస్గా రావడము, డైనింగ్కి కొద్దిగా సపరేట్గా ప్లేస్ రావడము, తర్వాత పూజా రూమ్కి సంబంధించి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఇక్కడ కొద్దిగా కంఫర్ట్గా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. బట్ కానీ ఈ ప్లాన్లో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే సిట్అవుట్కే హయ్యర్ ప్రయారిటీ ఉంది, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. రిమైనింగ్ ప్లానింగ్ అంతా కూడా ఈ టోటల్ ప్లాన్లో మనం ఇచ్చినటువంటి పాసిబిలిటీస్ అన్ని డిగ్రీస్తో ఇచ్చినప్పటికీ కూడాను ఇక్కడ కేవలం ఇంటి యజమాని అభిష్టం మేరకు సిట్అవుటే హయ్యర్ ప్రయారిటీగా ఇచ్చినటువంటి ప్లానింగ్.
ఈ రెండు ప్లాన్స్ లో ఏది మనం ఏ ప్లాన్ ఫాలో చేయడానికి బాగుంటుంది అని అంటే, ఖచ్చితంగా ఈ ప్లాన్ ఫాలో చేయడానికే బాగుంటుంది. ఆ కంఫర్ట్స్ కూడా అలా ఉండడం జరుగుతుంది. అవసరాలు అనేవి ఈ ప్లాన్లో రెండు ప్లాన్లలో కూడాను రావడం జరిగింది. బట్ కాకపోతే ఇక్కడ కొంతమేరకు మనం ఇంటి యజమానికి న్యాయం చేసేటువంటి పరిస్థితి ఉండదు. ఈ మెట్లు లిఫ్ట్ వీటికి సంబంధించినటువంటి వాటి కారణంగా కాబట్టి ఇట్లాంటివి అన్నీ కూడాను ఏవైనా ఇంటి యజమాని సహకరించకపోతే మనం మంచి ప్లాన్ ఇవ్వాలి, మంచి పాసిబిలిటీస్ ఇవ్వాలి. ఉన్నటువంటి స్థలం పరిస్థితులు, ఉన్నటువంటి డిగ్రీల పరిస్థితులు, యజమాని అవసరాలు వాటిలో కొద్దిగా కాంప్రమైజ్ అవుతూ, మనం కొద్దిగా ప్లానింగ్లో కాంప్రమైజ్ అవుతూ చేయగలిగేటువంటి మ్యాక్సిమం పాసిబిలిటీస్తో ప్లాన్ ఇవ్వాలని చెప్పేసి మనకున్న ఆ ఇంటి యజమాని సహకరించకపోతే మనం ఏమి చేయలేము. కాబట్టి అన్నిటిని కూడా మీరు అబ్జర్వ్ చేయండి, సిద్ధాంతి గారు చెప్పేటువంటి విషయాలను వినండి. ఫైనల్గా డెసిషన్ మీ చేతిలోనే ఉంటుంది. ఆ తీసుకునేటువంటి డెసిషన్ తర్వాత అది రాంగ్ అని చెప్పేసి మీరు అనుకున్నప్పుడు ఏమీ చేయలేనటువంటి పరిస్థితులు. నేను ప్రతి వీడియోలో ఈ అన్ని అంశాలు ఎందుకు చెప్తున్నాను అని అంటే, మనం ఒక 3 సంవత్సరాల క్రితం, 2 సంవత్సరాల క్రితం, 4 సంవత్సరాల క్రితం చేసినటువంటి అలాంటి ప్లాన్లు అందరూ కూడాను తర్వాత నాకు ఫోన్ చేసి, సార్ మీరు ఆ రోజు చెప్పినప్పుడు నేను వినలేదండి, ఈరోజు ఇబ్బంది పడుతున్నా అని చెప్పేసి చెప్పిన వాళ్ళే ఎక్కువ మంది ఉండడం జరుగుతుంది. కాబట్టి సిద్ధాంత్ గారు చెప్పేటువంటి విషయాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ, ఆయన ఇచ్చేటువంటి మంచి పాసిబిలిటీస్తో ఇచ్చేటువంటి ప్లాన్ ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.